హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఈరోజు కూడా గొప్ప దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నారండి. ముందుగా మన హృదయాల్ని సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, పరిశుద్ధాత్మదేవ యేసయ్య, నీ గొప్ప కృపా కాపుదల దయచేసి తండ్రి, ఈ విధంగా ఆశ్చర్యకరుడ మరొక వారాన్ని ప్రభా మాకు సిద్ధపరిచి వారమంతటిని కాచి కాపాడి నిలబెట్టి బలపరుస్తున్న దేవాది దేవ ఆశ్చర్యకరుడ, నీకు కోట్లాది కృతజ్ఞతలు. ఎవరైతే నీ బిడ్డలు ప్రభా యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో వారందరితో నువ్వే మాట్లాడండి. ప్రతిదీని యొక్క అధికారంలోనికి తీసుకోనండి. మేమందరము కూడా దేవా నీ సన్నిధిని మేము అనుభవించాలయ్యా. ఆశ్చర్యకరుడా, నేను కాదు ప్రభా, నాలో ఉండి నీవే నీ బిడ్డలతో మాట్లాడి, నాతో మా అందరితో నువ్వు మాట్లాడి మమ్మల్ని బలపరచండి, నిలబెట్టండి. కేవలం నీ నామాన్ని ఘనపరచుకోనండి. నీ కృపలో వర్ధిల్లింపచేయండి. నీ గొప్ప కార్యంతో నింపండి. నువ్వే సహాయంను దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశంగా హబక్కుకు 2:14. హబక్కుకు 2:14. ఏలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్టు భూమి యెహోవా మహత్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. మరొకసారి చదువుకుందామండి. ఏలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్టు భూమి యెహోవా మహత్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. ఈరోజు మన యొక్క వాక్య ప్రసంగ అంశము, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నారు. ఈరోజు మన యొక్క వాక్య ప్రసంగ అంశము, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నారు. మనం చదివిన వాక్యంలో చూసినట్లయితే మనము సముద్రాన్ని చూస్తే మనకేం కనిపిస్తూ ఉందండి కదా? మనం సముద్రాన్ని చూసినప్పుడు సముద్రం అంతా నీటితో నిండి ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ మనము భూమిని చూసినప్పుడు ఏమి కనిపించాలంటే యెహోవా జ్ఞానంతో ఆ భూమి అంతా కనిపించాలంట. కానీ ఆ విధంగా ఉందా అండి? మనము ఈ లోకాన్ని చూసినప్పుడు, ఈ లోకంలో ఉన్న మనుషుల్ని చూసినప్పుడు, ఈ లోకంలో ఉన్న ఆ యొక్క ప్రజలందరినీ చూసినప్పుడు దేవాది దేవుడి యొక్క ప్రణాళిక ఏంటో తెలుసా? ఆయన యొక్క జ్ఞానంతో ఈ లోకమంతా నింపబడాలి అని. కానీ ఆయన యొక్క జ్ఞానంతో, ఆయన మహత్యంతో ఈ లోకమంతా నింపబడిందా? ఆ నింపబడడం కోసమే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నారు. అవునండి, ఆ లోకమంతా దేవుడి యొక్క జ్ఞానంతో నింపబడడం కోసమే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నారు. నువ్వు ఆయన యొక్క ఏర్పరచుకున్నారు అంటే, అయ్యో నేను వాక్యం చెప్పాలా, నేను ఒక సంఘంను స్థాపించాలా, అది కాదండి దేవుడు అనేది. నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఒక గృహిణిగా ఉన్నా, ఒక వ్యాపారం చేస్తున్నా, ఒక ఉద్యోగంలో ఉన్నా, ఒక స్కూల్లో ఉన్నా, ఒక కాలేజీలో ఉన్నా, ఆ గొప్ప దేవుడు ఏం చెప్తున్నారంటే, అక్కడ నిన్ను నేను ఏర్పరచుకున్నాను, అక్కడ నీవు నా కోసం, నా రాజ్యం కోసం నువ్వు ప్రయత్నాలు చేయాలి, నా రాజ్యం కోసం, నా యొక్క మహిమ కోసం, నా జ్ఞానం కోసం నువ్వు అక్కడ నిలబడాలి, దానికోసం నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని దేవాది దేవుడు చెప్తున్నారు. ఈ లోకమంతటికి దేవుడి ప్రణాళిక ఏంటో తెలుసా అండి? ఇదే అండి. ఏమిటి అంటే, ఈ లోకమంతా ఆయన జ్ఞానంతో నింపబడి ఉండెను. కానీ దాన్ని గ్రహించేవారెవరు? దాన్ని గ్రహించాలి అంటే దాన్ని మనం తెలియచేయాలి. దేవుడు అంటున్నారు, నా జ్ఞానంతో ఈ లోకమంతా నింపబడింది, దాన్ని గ్రహించేవారు చాలా తక్కువ మందిగా ఉన్నారు.
చాలా తక్కువ మందిగా ఉన్నారు. ఆ గ్రహింపును తెలియచేయాలి అంటే నువ్వు చెప్పాలి, నీకున్న ప్రాంతంలో నేను నిన్ను ఏర్పరచుకున్నాను కాబట్టి నువ్వు చెప్పాలి అని దేవాది దేవుడు అంటున్నారు. అర్థమైంది కదా అండి? అంటే నువ్వు అనుకోవచ్చు ఇంకా నేను అన్నీ వదిలేసి కుటుంబ బాధ్యతలు, ఉద్యోగం, చదువు అన్నీ వదిలేసి దేవుడి కోసం నిలబడాలి. అది కాదండి దేవాది దేవుడు చెప్తుంది. నువ్వున్న ప్రాంతంలోనే, నువ్వున్న స్థితిలోనే, నువ్వున్న ఉద్యోగంలోనే, నువ్వున్న కాలేజీలోనే దేవుడి కోసం నిలబడాలి. అసలు దేవుడు బైబిల్లో ఈ విధంగా చేసిన వారు ఎవరైనా ఉన్నారా? ఈ విధంగా చేసిన వారు ఏ విధంగా దేవుడి కోసం నిలబడడం వల్ల వారి యొక్క ఆశీర్వాదం అనేది ఉన్నదో మనము మూడు విషయాల్లో ఈరోజు మనం నేర్చుకుందామండి. మన యొక్క వాక్య ప్రసంగాంశం అందరం కలిసి చెప్దామండి. దేవుడు నన్ను ఏర్పరచుకున్నారు. మీరు ఒకసారి చెప్పండి, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నారు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే నీ పరిస్థితిని చూడకు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నారని గ్రహించు. మొట్టమొదటిగా నీ పరిస్థితిని నువ్వు చూడకు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నారని గ్రహించు. మనం చాలాసార్లు మన యొక్క పరిస్థితులను, మన యొక్క స్థితిగతులను చూసి దేవుడి కోసం నిలబడాలి అనుకుంటాం. అది కాదండి, నీ పరిస్థితి ఎలా ఉన్నా కూడా, ఎంత తక్కువ స్థితిలో నువ్వు ఉన్నా, ఆ ప్రాంతంలో ఎంత తక్కువగా నువ్వు ఉన్నా, ఆ యొక్క ప్రాంతంలో ఆ సమయంలో నువ్వు దేవుడి కోసం నిలబడాలి అని దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఈరోజు ఒక చిన్న ఒక యవ్వనస్త్రాలు గురించి మనం నేర్చుకుందామండి. బైబిల్లో ఉన్న ఒక యవ్వనస్త్రాలు ఏ విధంగా దేవుడి కోసం నిలబడి ఏ విధంగా గొప్ప మహిమను ఆయనకు తీసుకొచ్చిందో ఈరోజు మనం నేర్చుకుందాం. రెండవ రాజులు 5:1-2 రెండవ రాజులు 5:1-2 మనం చూసినట్లయితే, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనునొకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనక అతడు తన యజమాని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయెను. అతడు మహాపరాక్రమశాలియే ఉండెను గాని అతడు కృష్టి రోగి. సిరియన్లు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇస్రాయేల్ దేశం మీదకి పోయి ఉండెరి. వారచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరకొని తేగ అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. చూసారా అండి, ఇక్కడ ఒక యవనస్తురాలంటే ఇస్రాయల్ నుంచి ఈ సిరియన్లు ఇస్రాయల్ మీదకి యుద్ధానికి వెళ్ళి గుంపులు గుంపులుగా యుద్ధానికి వెళ్ళి అక్కడ ఆ ఇస్రాయల్ని ఎదిరించి అక్కడున్న యవనస్తులను బానిసలుగా తన దేశానికి తెచ్చుకున్నారు. ఆ యొక్క సైన్యాధిపతి పేరు మనందరికీ తెలుసు, నయమాన్. అతడు మహాపరాక్రమశాలి కానీ కుష్ఠరోగి. ఆ కుష్ఠరోగి అతని ఆ విధంగా తీసుకొచ్చుకున్న తర్వాత, తెచ్చిన తర్వాత ఆ యొక్క చిన్నది, ఆ యొక్క బానిసగా తెచ్చిన చిన్నది ఆ భార్యకు, సైన్యాధిపతి అయిన నయమాను భార్యకు పరిచర్య చేయడం మనం చూస్తూ ఉంటాం మనం చదివిన వాక్యంలో. కానీ తన యొక్క స్థితిని ఒక్కసారి ఆలోచించండి. ఆ యవ్వనస్తురాలు, ఇంగ్లీష్ బైబిల్లో ఈ విధంగా ఉంటుందండి NIV వర్షన్లో, ఏ యంగ్ గర్ల్ ఫ్రమ్ ఇజ్రాయెల్. ఒక యవ్వనస్తురాలు, ఇజ్రాయెల్ నుంచి వచ్చిన యవ్వనస్తురాలు, ఏ యంగ్ గర్ల్ ఫ్రమ్ ఇజ్రాయెల్, ఆ విధంగా ఉంటుంది. అంటే తన యొక్క స్థితి చూడండి, ఈయనే కదా, ఈ నయమానే కదా నన్ను బానిసగా తీసుకొచ్చాడు, మా తల్లిదండ్రులకి, మా గృహానికి, నా బంధువులకి అందరికీ నన్ను దూరం చేసి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ భార్యకు పరిచర్య చేయడానికి నన్ను ఈ విధంగా ఉంచాడు, ఒక బానిస స్థితిలో ఉంచాడు. ఒక ఆ స్థితి, ఆ యొక్క ఒక్కసారి ఆ యొక్క యవ్వనస్తురాల యొక్క స్థితిని ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే ఎలా ఉందండి? అందరికీ నన్ను దూరం చేసిన వ్యక్తి కళ్ళ ముందు ప్రతిరోజు కనిపిస్తున్నాడు. అతనే తన యజమానుడు, నయమాను, ప్రతిరోజు కనిపిస్తున్నాడు. కానీ ఆ చిన్నది తెలుసండి ఏంటంటే, నేను దేవుడి చేత ఏర్పరచబడ్డాను కాబట్టి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, నా స్థితిని నేను చూడానని చెప్పి దేవుడి గురించి ఏ విధంగా చెప్పిందో చూసారా? 5:3 మనం చూద్దామండి. 5:3 అది షమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానిరాలితో అనెను. తన యజమానిరాలు దగ్గరికి వెళ్ళి ఆ కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు కదా, ఎవరు, నా ఏలిన వాడు, మాస్టర్, ఆయనకి గౌరవం ఇస్తుంది. అయ్యో, నాకు నన్ను తల్లిదండ్రులకి, బంధువులకి, నా ఇంటికి, నా సంతోషానికి, నా యొక్క ఫ్రీడమ్కి అన్నిటినీ దూరం చేసి ఇక్కడ బానిసగా తెచ్చాడే అని ద్వేషించకుండా, ఆమె స్థితిని చూడకుండా ఏం చెప్తుందంటే, నా ఏలిన వాడు, నా యజమానుడు
ఆ యొక్క ఇజ్రాయేలులో ప్రవక్త దగ్గర ఉంటే అక్కడికి వెళ్తే నా యజమానుడు పూర్తిగా బాగుపడిపోతాడు అని చెప్పింది. చెప్పిన వెంటనే నయమాని ఏం చేస్తారంటే, ముందు రాజు దగ్గర నుంచి సిరియా రాజు ఆ యొక్క ఇస్రాయేల్ రాజుకి పత్రికలు పంపించి అదంతా మనకు తెలుసు. నయమాను అక్కడికి వెళ్ళి గుర్రాలు రథాలతో ఎలీషా ఇంటి బయట నుంచి వస్తాడేమో ఎలీషా బయటకు అన్నప్పుడు ఎలీషా తన సేవకుల్ని పంపించి ఏమంటారంటే, నువ్వు యోర్దాను నది దగ్గరికి వెళ్ళి 7 మార్లు స్నానం చేయి, 7 మార్లు మునుగు అని ఆ ఎలీషా చెప్పినప్పుడు నయమానికి కోపం వచ్చేస్తుంది. అక్కడ మా సిరియా దేశంలో నదులు లేవా, సిరియా దేశంలో నీళ్లు లేవా, నేను ఇక్కడికి రావాలా అంటే ఆ యొక్క సేవకుడు చెప్పిన మాటను బట్టి నయమాను అక్కడికి వెళ్ళి 7 సార్లు ఆ యొక్క యోర్దాను నదిలో మునిగినప్పుడు మనందరికీ తెలుసండి, తన దేహము చిన్నపిల్లల దేహం వలె అయిపోయింది, ఆ యొక్క కుష్ఠరోగం అంతా పోయింది అని మనము చూసాం, తెలుసు కదండి. కానీ ఆ నయమాను ఒక్క మాట అంటాడండి, ఆ కుష్ఠరోగం అయిపోయి తిరిగి వచ్చేసి ఎలీషా దగ్గరకు వచ్చి ఒక్క మాట అంటారు. ఆ మాటను అందరూ చూసి స్క్రీన్ మీద చదువుదామా అండి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇస్రాయేలీలో నున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఏం చెప్పాడో తెలుసా అండి, ఇస్రాయేలీలో ఉన్న దేవుడే దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు, ఇంకా లోకంలో ఏ దేవుడు లేడని నేను రుచి చూశాను, నేను ఎరిగి ఉన్నానని ఆ యొక్క ఎలీషాకి సాక్ష్యం ఇచ్చారు. చూసారా అండి, ఆ యొక్క యవనస్తురాలు ఆ చిన్నది తన స్థితిని చూడకుండా, దేవుడిని నేను తెలుసుకున్నాను, దేవుని శక్తి నేను తెలుసుకున్నాను, ఆయన గొప్పతనం ఏంటో నాకు తెలుసు, దేవుడి ఏర్పాటులో ఉన్నాను, ఆయన భక్తులను ఆయన ఏర్పరచుకున్నాడని తెలుసుకునుడి. కీర్తనలు 3వ అధ్యాయంలో మనం చూడొచ్చండి, ఆ భక్తులను ఆయన ఏర్పరచుకున్నాడు, నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు, నాకు ఈ స్థితి కాదు, నా ఈ స్థితి కాదు, నేను ఒక బానిసగా ఉన్నాను, ఆహారం తినడమే చాలా కష్టమైపోతుంది, ఎంతగానో ఈ గృహంలో ప్రయాసపడుతున్నాను, ఎంతగానో పని చేస్తున్నాను. కానీ ఆ స్థితిని చూడకుండా తన యజమానుడి యొక్క ఆ యొక్క కుష్ఠరోగాన్ని బట్టి తను సాక్ష్యం ఇచ్చింది, మా దగ్గర ఎలీషా అనే గొప్ప దైవజనుడు ఉన్నాడు, ఆయన బాగు దేవుని నామంలో ఆయన బాగు చేస్తారని చెప్పింది. చూడండి, నయమాన్ ఆ విధంగా గ్రహించాడు. గ్రహించిన నయమాను జీవితంలో ఎప్పుడైనా విగ్రహారాధన వైపు తిరిగి ఉంటాడండి. తన ఎంతగానో బాధపడి ఆ యొక్క కుష్ఠరోగం పోయిన తర్వాత లోకమంతటిలో ఇశ్రాయేలు దేవుడు తప్ప ఎవ్వరూ లేరని ఒప్పుకున్న నయమాను ఎప్పటికీ దేవుడి వైపు తిరిగి ఉండడు. ఆయన శక్తిని నిమిష నిమిషం తన శరీరాన్ని చూసుకున్నప్పుడు ఎంత గొప్ప దేవుడో ఆ నయమానికి ప్రతి నిత్యము దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దానికి కారణం ఎవరండి, ఆ చిన్నది తన పరిస్థితిని చూడలేదు. అంతేకాకుండా ఆ చిన్నదాని స్థితి చూడండి, మొన్నటి వరకు కుష్ఠరోగం ఉన్నంత వరకు తను బానిస, కానీ తను ఒక మంచిగా ఆ యొక్క ఇస్రాయేల్ దేశంలోకి వెళ్ళి స్వస్థత పొందుకొని నయమాను వచ్చిన తర్వాత ఇంకా తనని బానిసగానే ఆ స్థితిలోనే విలువలేని దానిగానే చూస్తుంటారండి నయమాను తన భార్య. ఒక్కసారి ఆలోచించండి, నయమాను తన భార్య ఇంకా తనని ఆ విధంగానే తక్కువ స్థితిలోనే చూస్తుంటారా. చూడండి, ఆ చిన్నది వేరే దేశానికి ఒక బానిసగా వెళ్ళి, ఆ అమ్మాయి ముసలమ్మాయి కాదండి, వృద్ధురాలు కాదు, ఒక యవ్వనస్తురాలు. తెలుగులో చిన్నదని ఉంది, యంగ్ గర్ల్ అని ఉంది ఇంగ్లీష్లో, అంటే ఒక యవ్వనస్తురాలుగా ఉండి ఆ విధంగా చేస్తే మనం ఏ విషయములో ఈ లోకంలో కాంప్రమైజ్ అవుతున్నామండి. నీ యొక్క వ్యాపార విషయంలో, నీ యొక్క ఉద్యోగంలో నువ్వు ఒక చిన్న స్థితిలో ఉండొచ్చు, కానీ నీలో ఉన్న దేవుడి శక్తి గొప్పది కదా, ఆ శక్తిని నువ్వు వారి ఎదుట చూపిస్తున్నావా, ఆ శక్తి గురించి నువ్వు ఎప్పుడైనా మాట్లాడావా, ఆ శక్తి గురించి నువ్వు ఎప్పుడైనా ఈ గొప్ప దేవుడి గురించి నోరు తెరిచి వారితో మాట్లాడావా, లేకపోతే అయ్యో వారు నా అధికారులే, వారు నాకంటే గొప్ప స్థితిలో ఉన్నారే, నాకంటే జీతంలో ఆ యొక్క శాలరీలో ఎక్కువగా ఆర్థికంగా గొప్ప స్థితిలో ఉన్నారే, వారి ఎదుట నేను మాట్లాడడం ఏంటి, నా గొప్ప దేవుడి గురించి చెప్పడం ఏంటి అని వారితో కలిసి కాంప్రమైజ్ అయిపోయి వెళ్ళిపోతున్నావా.
దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. ఈ లోకమంతా ఆయన జ్ఞానంతో నింపబడాలని దేవుడి ప్రణాళిక. ఆ ప్రణాళిక కోసం దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నారు. ఆ రక్షించుకున్నప్పుడు నువ్వు మాట్లాడుతున్నావా? ఆ యొక్క తక్కువ స్థితిలో ఉన్నావు, మాట్లాడని చిన్నది, కానీ తరువాత తన స్థితి హెచ్చింపబడలేదా? తన స్థితి వేరే మరియు అలాగే ఉండిపోయిందా? ఒక్కసారి ఆలోచించండి, ఎంతగా తన స్థితి హెచ్చింపబడి ఉంటుంది. బైబిల్లో రాయలేదు, కానీ ఒక్కసారి మనం ఆలోచిస్తే తను బానిసగానే ఉండదు కదా. ఎంత తక్కువగా చూశారో, కుష్టి రోగం పోయిన తర్వాత తను అలా ఉండేది కాదు కదా. నువ్వు హెచ్చించే దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు, అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నావు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నారు, ఆయన తన భక్తుల్ని ఏర్పరచుకున్నారు. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు ఎంతో అయ్యో నేను దేవుడి గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది, దేవుడి గురించి చెప్తే ఎలా ఉంటుంది? దేవుడు నిన్ను ఏర్పరచుకున్నారని మర్చిపోకు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నారు. మొట్టమొదటిగా నీ పరిస్థితిని చూడకు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నారని గ్రహించు. రెండవదిగా, దేవుడు నీకు ఇచ్చిన ధనాన్ని దేవుడి కోసం ఉపయోగిస్తున్నావా? దేవుడు ఈ మాట చెప్తున్నారండి, దేవుడు నిన్ను ఆర్థికంగా ఆశీర్వదించారు. ఆ దేవుడు నీకు ఇచ్చిన ధనాన్ని నువ్వు దేవుడి కోసం ఉపయోగిస్తున్నావా? దేవుడి కోసం నువ్వు ఖర్చు పెడుతున్నావా నీకు ఇచ్చిన ధనాన్ని? ఒక వ్యక్తి బైబిల్లో ఏ విధంగా తనకిచ్చిన ఆస్తిని, తనకిచ్చిన ఆర్థికాన్ని దేవుడి కోసం ఉపయోగించి ఏ విధమైన ఆశీర్వాదం పొందిందో మనం చూద్దాం. అపొస్తల కార్యాలు 16:11 మనం చూసినట్లయితే, పౌలు శీలాలు ఫిలిప్పు అనే ప్రాంతానికి వస్తారండి. అది మాసిడోనియా దేశంలో ఒక ముఖ్యమైన పట్టణం. వాళ్ళు మిషనరీ జర్నీస్ చేస్తూ ఉంటూ వాళ్ళు ఎంతమందికో సువార్తను ప్రకటిస్తూ వాళ్ళు ఫిలిప్పి పట్టణానికి వస్తారు. ఆ ఫిలిప్పి పట్టణంలో ఒక చర్చ్ కానీ ఏది లేదు, కానీ అక్కడ వారు ఆ యొక్క ఓడ ప్రయాణం చేసిన తర్వాత ఆ ఓడ ఒడ్డునే వారు ఆ వాక్యాన్ని ప్రకటించడం గమనిస్తూ ఉంటాం. మనం చదివిన వాక్యంలో ఆ ఓడ ఒడ్డునే వారు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేక మంది స్త్రీలు ఆ వాక్యాన్ని వింటారు. వినినప్పుడు ఒక వ్యాపారస్తురాలు, ఆమె పేరు లుదియా, ఆమె ఆ వాక్యాన్ని విని లుదియా హృదయాన్ని దేవుడు తెరిచినందున ఆమె ఇప్పటికే ఒక బిజినెస్ ఉమెన్. వ్యాపారస్తురాలు చాలా ఆస్తిపరురాలంటండి. ఆమె గురించి ఒక వాక్యాన్ని మనం చూద్దామండి. అపొస్తల కార్యాలు 16:14. అప్పుడు లుదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతేరా పట్టణస్తురాలు. ప్రభు ఆమెను హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. లక్ష్యముంచడమే కాదు, ఆమె తర్వాత వచనాల్లో ఆమె కుటుంబం ఏం జరిగిందంటే బాప్తీసం తీసుకున్నారు. దేవుడే లోక రక్షకుడు, ఈ దేవుడే లోక రక్షకుడు, ఈయన మాత్రమే దేవుడని నమ్మి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం తీసుకున్నారు. బాప్తీసం తీసుకున్న తర్వాత ఏం జరిగిందంటే, కొన్ని రోజులు మా గృహంలో ఉండండి అంటే తన గృహాన్ని చర్చ్కి ఇచ్చేసిందంట అండి. మనం చరిత్రను చూసేస్తే తన గృహంలో ప్రార్థన చేయడానికి తనకున్న ఆస్తిని, తనకున్న స్థలాన్ని, ఆ యొక్క ఫిలిప్పి పట్టణంలో ఏది లేదండి, కానీ తనకున్న గృహాన్ని చర్చ్కి ఇచ్చి ఇక్కడ కొన్ని రోజులు ఉండండి అని పౌలు శిలాకి చెప్పిందంట. వారు అక్కడ బస చేస్తూ అక్కడ ఉంటూ వారు ప్రతిరోజు ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి వాక్యాన్ని చెప్తా ఉన్నారు. వారు వెళ్తా ఉన్నప్పుడు, కొన్ని రోజులు ఆ విధంగా వెళ్తా ఉన్నప్పుడు, ఒక యవ్వనస్త్రాలను వాళ్ళు చూశారు. ఆమె ప్రతిరోజు వాళ్ళని చూసినప్పుడల్లా, వీరు సర్వశక్తిమంతుడైన దేవుని కుమారులు, వీరు రక్షణ గురించి మనకందరికీ తెలియచేస్తారని పౌలు శీలాన్ని చూసినప్పుడల్లా ఆ దయ్యము పట్టిన ఆ సోద చెప్పే అమ్మాయి వారిని చూసి ప్రకటించడం, అరవడం చూసి పౌలు ఒకరోజు తన యందు దయను పొంది, తన యందు జాలిపడి వెంటనే ఆ యొక్క దెయ్యాన్ని గద్దిస్తాడంట. దెయ్యమా ఆమెలో నుంచి వెళ్ళిపో అని గద్దించి, కానీ గద్దించిన వెంటనే తనలో నుంచి ఆ దెయ్యం వెళ్ళిపోవడం ఆ యొక్క అక్కడ వాళ్ళందరూ గమనిస్తారు. గమనించినప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? అయ్యో, ఆ సోద చెప్పే అమ్మాయి వల్ల ఆ వ్యాపారి, ఆ యజమానుడు ఎంతగానో సంపాదిస్తాడు, కానీ ఇప్పుడు సంపాదన పోయింది అని చెప్పి పౌలు శీలను కొరడాలతో కొట్టించి కాళ్లకు బోండాలు వేసి చెరసారలో వేయిస్తారండి. ఆ ఫిలిప్పి పట్టణంలో చెరసారలో వేయించినప్పుడు వారు అర్ధరాత్రి, రాత్రి కాదండి, అర్ధరాత్రి వారు
పాటలు పాడడం జరిగినప్పుడు మనందరికీ తెలుసు ఏం జరిగిందంటే, మూడు విషయాలు. అకస్మాత్తుగా భూకంపం కలిగింది, చెరసాల పునాదులు అదిరాయి, వెంటనే తలుపులు తెరవబడ్డాయి, అందరి బంధకాలు ఊడిపోయాయి. ఇదంతా జరిగింది. జరిగినప్పుడు అక్కడ చెలసార అధికారి ఏమనుకున్నాడో తెలుసా, అయ్యో ఇంకా మనకి ఏమి లేదు, ఇంకా అందరూ బంధకాలు అందరూ తెగిపోయి అందరూ వెళ్ళిపోయారని తనను తాను చంపుకోవడానికి చూసినప్పుడు పెద్ద శబ్దంతో పౌలు గారు అంటారు. ఏమంటారంటే, మీరు చనిపోవద్దు, మేమందరం క్షేమంగానే ఉన్నాము అని పౌలు చెప్పినప్పుడు, అప్పుడు ఒక ద్వీపాన్ని తీసుకొచ్చి ఆ యొక్క జైలు అధికారి ఏమంటాడంటే, రక్షణ పొందడానికి నేనేం చేయాలి, ఈ యొక్క దేవుణ్ణి తెలుసుకొని నేను విశ్వాసంలో నిలబడాలంటే ఏం చేయాలంటే, దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచు, నువ్వు రక్షింపబడతావు అని ఆ యొక్క గొప్ప ఆ యొక్క సువార్తను చెప్పినప్పుడు తను బాప్తిసం పొందాడు. అంతేకాదు, తన ఇంటికి తీసుకెళ్లి వాడి యొక్క గాయాలన్నీ కడిగిన తర్వాత ఆ ఇంటి వారికి సువార్త చెప్పిన తర్వాత వారు కూడా బాప్తిసం పొందారు. చూసారా అండి, ఆ స్త్రీ ఒక్కతే మారడం కాదు, తన గృహాన్ని ఇవ్వడం వల్ల ఆ సోద చెప్పే అమ్మాయిలో ఉన్న దెయ్యాన్ని విడిపింపగలిగడానికి కారణమైంది. అంతేకాదు, ఆ జైలు అధికారి కుటుంబం రక్షణ పొందడానికి అక్కడ పౌలు శిలలు కొన్ని రోజులు ఉండబట్టే ఈ యొక్క కార్యం దేవాది దేవుడు చేశారు. నీకిచ్చిన గృహాన్ని, నీకిచ్చిన ధనాన్ని దేవుడి కోసం ఏమన్నా ఉపయోగిస్తున్నావా? నీకిచ్చిన దాన్ని దేవుడి కోసం నువ్వు నిలబెడుతున్నావా? నువ్వు దేవుడి కోసం కార్యం జరిగించడం కోసం ఆయన పనిలో సహాయం చేస్తున్నావా? దేవుడు నిన్ను ఏర్పరచుకున్నారని మర్చిపోకూడదు. మూడవదిగా మనం చూసినట్లయితే, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నారు కాబట్టి దేవుడే నీ కోసం దిగొస్తారు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నారు కాబట్టి దేవుడే నీ కోసం దిగొస్తారు. అవునా అండి? అవును, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు. మనందరికీ తెలుసు, వారిని బబులోన్లో చెడ్రకు మేషకు దానియల్ని బబులోన్లో తీసుకెళ్లిన తర్వాత వాళ్ళని నపుంసకులుగా చేసేశారు. ఎంతగానో వారిని ఆ యొక్క ఆ బబులోన్లో ఒక బానిసలుగా ఉంచారు. కానీ ఆ యొక్క నెబుకద్నెజర్ రాజు ఒక బంగారు విగ్రహాన్ని చేసినప్పుడు షడ్రకు మేషకు మాత్రమే వాటికి మొక్కకుండా మిగతా వాళ్ళందరూ ఆ విగ్రహానికి మొక్కినప్పుడు వారిని మనందరికీ తెలుసు ఆ యొక్క అగ్నిగుండంలో వేసేస్తారు. అగ్నిగుండంలో వేస్తే ఏం జరిగిందండి? పూర్తిగా కాలిపోయారుగా, కాదు కదా, తల వెంట్రుకలు కూడా కాలకుండా దేవాది దేవుడు వారు ఉన్న ప్రాంతంలోనికి ఆ అగ్నిగుండంలోనికి వారి దగ్గరికి వచ్చి మన వాక్యాన్ని ఇదంతా మనకు తెలుసు. అది జరిగిన తర్వాత ఏం జరిగిందో తెలుసా అండి? మూడో అధ్యాయము 30వ వచనం, అంతట నుండి రాజు షడ్రకు మేషకు అభిద్దుగో వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. హెచ్చించడమే కాదండి, దానికన్నా ముందు రాజు ఒక శాసనాన్ని చెప్తారు. ఏంటో తెలుసా? 28వ వచనం, నెబుకద్నెజరు షడ్రకు మేషకు అభిద్దుగో మరి వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతను నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింకవు ఉందమని తమ దేహములు అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి. 29వ వచనం, కాగా నేను ఒక శాసనాన్ని చేస్తున్నాను. ఏంటి అంటే, ఈ విధంగా రక్షించుటకు సమర్థుడు గల మరి ఏ దేవుడు లేడు, కాగా ఏ జనములో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాషలు మాట్లాడు వారిలో కానీ షడ్రకు మేషకు అభిజ్ఞలో అను వారి దేవుడు ఎవరిని దూషించినో వాడు తుత్తనీయులుగా చేయబడును అని చెప్పి వారందరినీ హెచ్చించాడంట. దానియేలు 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఆ యొక్క రాజుకు మాత్రమే నమస్కారం చేయాలి, రాజుకు మాత్రమే ప్రార్థించాలన్నప్పుడు ఆ శాసనం వినినా కూడా దానియేలు మరలా వెళ్ళి ప్రార్థించడం, ముమ్మారు దేవుడికి ప్రార్థించడం మనం చూసినప్పుడు అతన్ని తీసుకెళ్లి సింహాల బోనులో వేస్తారు. వేసిన తర్వాత మనకి ఏం జరిగిందో ఏమీ కాకుండా దానియేలు బయటకు వస్తారు. తరువాత ఆ యొక్క రాజు బెల్షజర్ రాజు, ఆ యొక్క రాజు దర్యావేషు రాజు ఈ విధంగా చెప్తారండి, 6వ అధ్యాయము 26వ వచనం, నా సమూహమున నియమించినది ఏమనగా, నా రాజ్యంలోని సకల ప్రభుత్వము యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సమూహమునందు వణుకుచుండవన్ను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములు ఉండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదముట్టుకుండును. ఈ మాట చెప్పింది ఎవరో తెలుసా అండి? వారు వేరే దేశానికి బబులోను దేశంలో దేవుడు గురించి తెలియని వారికి వారి ద్వారా దానియేలు షడ్రకు మేషకు అభిజ్ఞగోరు వారి జీవితాల ద్వారా మమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నారని చెప్పి ఆయన జ్ఞానాన్ని గురించి
ఆ వారికి తెలియచేయడం, వారి క్రియల ద్వారా తెలియచేయడం బట్టి వారి నోటిలో నుంచి వచ్చిన మాటలండి. నువ్వు ఏ విషయంలో దేవుడు ఈ లోకం వైపు చూస్తున్నావు, ఏ విషయంలో ఈ లోకంతో కలిసిపోతున్నావు? ఇంతమంది వ్యక్తుల్ని మనం చూసాం, దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నారు. ఈ భూమంతా ఆయన జ్ఞానంతో నింపబడాలని ఆ గొప్ప దేవుడి ఆశ. ఆ జ్ఞానంతో నింపబడాలంటే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నారు. ఆ ఏర్పరచుకున్నప్పుడు మనము చెప్తేనే కదా ఆ జ్ఞానము కదా, ఇదంతా దేవుడి అధికారంలో ఉంది కదా అని వారు తెలుసుకుంటారు. కానీ నువ్వు కూడా ఈ లోకంతో కాంప్రమైజ్ అయిపోతే దేవుని ప్రణాళిక ఎవరి ద్వారా, ఆయన బిడ్డలైన మన ద్వారానే కదా నెరవేరబడాలి. ఒక్కసారి నువ్వు ఆలోచించు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నారు. ఏర్పరచుకున్న దేవుడు అడుగుతూ ఉన్నారు, నీ స్థితి వైపు చూడకుండా నా కోసం నిలబడాలి, నీ స్థితి వైపు చూడకుండా నేను ఇచ్చిన దాన్ని నా కోసం వెచ్చించాలి, నిన్ను నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నిన్ను హెచ్చిస్తాను, నీ కోసం నేను వస్తాను, నిన్ను హెచ్చిస్తానని దేవాది దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, పరిశుద్ధాత్మదేవ తండ్రి, నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతలు. ఆశ్చర్యకరుడా ప్రభా, ఈ కార్యక్రమాన్ని చూసి ప్రభా నేను ఏమీ మాట్లాడలేకపోతున్నానయ్యా, నీ శక్తిని తెలిసి కూడా, నీ శక్తి గురించి తెలిసి కూడా తండ్రి మౌనంగా నేను ఉంటున్నానయ్యా, ఏది చేయలేకపోతున్నాను. నాకు ఉద్యోగం ఇచ్చింది నువ్వే, నీ యొక్క ఆర్థిక స్థితిలో నన్ను నిలబెట్టింది నువ్వే, ఈ ఆరోగ్యం ఇచ్చింది నువ్వే, కానీ నోరు మూసుకొని తండ్రి అనేకల ముందు ప్రభా నీ శక్తి గ్రహించి కూడా, నీ గొప్పతనాన్ని అనుభవించి కూడా తండ్రి ప్రభా మౌనంగా నేను ఉంటిపోతున్నానయ్యా, నన్ను క్షమించు ప్రభా అని ప్రార్థన చేద్దామండి. అవునండి, ఆయన శక్తి, ఆయన గొప్పతనం తెలిసి కూడా ఈ లోకంలో దేవుడు తన భక్తుల్ని ఏర్పరచుకున్నారని, నిన్ను నన్ను ఏర్పరచుకున్నారని తెలిసి కూడా నువ్వు మౌనంగా ఉంటే ఆయన నామం, ఆయన జ్ఞానం ఈ లోకం అంతటా ఎలా తెలియబడుతుంది? ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, ఒక్కసారి ధైర్యం తెచ్చుకొని ఆ ఇశ్రాయేలు చిన్నది దేశం మారిపోయినా ఏ విధంగా ఆ యొక్క సైన్యాధిపతిని దేవుడి వైపు తిప్పగలిగిందో, లుదియా ఏ విధంగా తన యొక్క ఆ యొక్క గృహాన్ని ఒక చర్చ్కి ఇచ్చి తన ఆర్థికంగా ఏ విధంగా నిలబడిందో, ఆ విధంగా దేవుడి కోసం నిలబడే రోషం కలిగిన ఒక క్రైస్తవులుగా మనం ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభా నువ్వే తోడేయండి, నడిపించయ్యా. ఆశ్చర్యకరుడా నీ కార్యంతో నింపండి, నీ యొక్క వెలిగించిన ఆత్మను తండ్రి అనేక మందికి మా ద్వారా వెలిగింపబడడానికి నీ జ్ఞానంతో, నీ ధైర్యంతో, నీ శక్తితో మమ్మల్ని నింపండి. నువ్వు మమ్మల్ని ఏర్పరచుకున్నావయ్యా ప్రభా, నీ కృపలో మేము నిలబడాలి ప్రభా. మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నీకోసం అనేకమైన కార్యాలు చేయడానికి, తన ఉద్యోగంలో, వ్యాపారంలో, తన ప్రాంతంలో నిలబడడానికి నీ యొక్క ఆత్మతో నింపి నువ్వు కార్యం జరిగించి నిలబెట్టగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదా అండి, ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. ఈ కార్యక్రమం గురించి, నా గురించి ప్రార్థన చేయండి. ఎప్పుడు మర్చిపోకూడదండి, నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నారు, ఆయన తన భక్తులను ఏర్పరచుకున్నారని తెలుసుకొనుడి. నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు, ఈ లోకమంతా ఆయన జ్ఞానంతో నింపబడింది, ఆ జ్ఞానంతో నింపబడిందని తెలియచేయడం కోసమే నిన్ను నన్ను ఏర్పరచుకున్నారు. కాబట్టి దానికోసం మనం ప్రయాసపడి మనలో వెలిగించిన దీపం అనేక మందికి ఒక వెలుగుగా, అనేక మందిని వెలిగించే రీతిలో మనం జీవిద్దామండి. దేవుడు మిమ్మల్ని హెచ్చించి ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.